ఒకవైపు అంగారక గ్రహం మీదికి వాహనాలు పంపిస్తున్నాం చంద్రగుడి మీద మనిషి కాలు పెట్టి అక్కడ నీటి జాడలు అన్వేషిస్తున్నాం విశ్వంలో ఎక్కడైనా ఇంకెక్కడైనా ఉందా అనే పరిశోధనలు చేస్తున్నాం కోటి యాభై లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బ్లాక్ హోల్ ఇమేజ్ తీయగలిగిన అత్యంత ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకు గతంలో ఎన్నడూ లేనట్టుగా సాంకేతిక విజ్ఞానం ఈరోజు మన జీవితంలోనే కాదు మన శరీరంలో కూడా ఒక భాగంగా మారిపోయింది కళ్ళద్దాలు గడియారం అసలు సెల్ ఫోన్ మన జేబులో లేకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితి బట్టలు ఇవన్నీ కూడా విజ్ఞా సాంకేతిక విజ్ఞానం తా ఇంతటి విజ్ఞానం సొంతం చేసుకుని ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదుగుతున్న ఈ ఆధునిక వైజ్ఞానిక యుగంలో కన్న తల్లిదండ్రులే తమ బిడ్డల్ని అత్యంత క్రూరంగా హత్య చేసి అంత మూఢనమ్మకాలు పిచ్చి నమ్మకాలు ఇంకా ఎందుకు ఈ సమాజంలో ఉన్నాయి దీని వెనకాల కారణాలని మనము పరిశీలించాలి ఇది ఏదో పై చూస్తే మనకి దోషులుగా ఎవరు కనపడతారంటే దీనికి దోషులు ఎవరు అని ప్రశ్న వేసుకుంటే పై పైన చూస్తే మనకి ఆ తల్లిదండ్రులు ఇంకొద్దిగా లోతుకెళ్తే వెళ్తే ఆ కొద్దిగా స్పెసిఫిక్గా ఆలోచించిన వాళ్ళు ఇప్పుడు అమ్మాయి అలేక్య మీదకి అందరూ చూపెడుతున్నారు దీనికి దోషి నిజంగా అలైక్య ఒక్కతేనా లేకపోతే ఎవరెవరు ఉన్నారు అనేది మనం ఖచ్చితంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఇది ఒక్క ఘటననే మనము ఐసోలేట్గా చూస్తే ఇది ఒక్క ఘటనని ఘటనగా చూస్తే మనకు అక్కడ అలెక్కినే కనపడుతుంది లేదా ఆ తల్లిదండ్రులు చంపిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కనపడతారు కానీ ఇది ఒకటే ఘటన ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతున్నాయి అని మనం పరిశీలిస్తే నార్కట్పల్లి మండలం తొండ్ల అనే గ్రామంలో కన్నతల్లి మంత్రాలు చేస్తుందని కన్నతల్లి తలనరికిన ఘటన రంగారెడ్డి జిల్లాలో ప్రభువు పిలుస్తున్నాడని తల్లి కళ్ళు నోరు చీల్చి క్రూరంగా చంపిన ఘటన శివరాత్రి రోజు మేము ఈరోజు చనిపోతే నేరుగా కైలాసం వెళ్తామని తమను తాము తగలబెట్టుకున్న ఆదిలాబాద్ అడవుల్లో తగలబెట్టుకున్న ఘటన రాజ్యం కోసం పవిత్ర యుద్ధం చేస్తున్నామని తోటి వారిని మీద దాడులు చేయడం లేదా తమకు తాము హత్యలు చేసుకుని ఆత్మహత్యలు చేసుకునే సూసైడల్ బాంబులుగా మారే ఘటనలు కడాలు నాలుకలు కత్తిరించడాలు రాళ్లతో కొట్టడాలు మన పక్కనే హైదరాబాద్ కూతవేటి దూరంలో ఉన్న కైతాపురం అనే గ్రామంలో ఇద్దరు ముసలి వాళ్ళని బతికుండగానే మీద పేర్చి కాల్చి చంపిన ఘటన కానీ నల్లగొండ జిల్లా మహమ్మదాపురం అనే గ్రామంలో ఒక దళిత మహిళని చితి మీద వేసి కాల్ చంపిన ఘటన కానీ మహబూబ్ నగర్ జిల్లా పర్వతాలు అనే ఒక బార్బర్ ఒక మంగళతన్ని తన మా క్షౌర డబ్బాలోనే క్షౌరశాల ఉండే డబ్బాలోనే వేసి తగలబెట్టిన ఘటన కానీ మెదక్ జిల్లా ఉల్లి ఉల్లితిమ్మాయపల్లి గ్రామంలో ఇద్దరు భార్యాభర్తల్ని ముసలి వాళ్ళైన దళితుల్ని హత్య చేసిన ఘటనలు సజీవంగా దహనం చేసిన ఘటనలు కానీ ఇలాంటివి చెప్పుకుంటూ పోతే వందల ఘటనలు ఉన్నాయి అసలు గంటల కొద్దీ కాదు నేను రోజుల కొద్దీ చెప్పగలను ఒక్కొక్క ఉదాహరణ తీసుకొని వస్తే ఇవి కొన్ని నేను మీకు ఉదాహరణలుగా చెప్తున్నా వందల ఘటనలు గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి ఎందుకు జరుగుతూ ఉన్నాయి వీటి వెనకాల ఏ భావజాలం పనిచేస్తాం వీటన్నిటికీ ప్రధానమైన దోషి ఎవరంటే అసత్యాల పునాదుల మీద ఉండే ఆధ్యాత్మికతే దీనికి ప్రధానమైన దోషి లేని స్వర్గ నరకాల గురించి ప్రభు రాజ్యం గురించి అల్లా రాజ్యం గురించి లేని ఆత్మల గురించి గంటల తరబడి ఇస్తూ యూట్యూబ్లో వీడియోలు పెడుతూ మీడియాలో గంటల కొద్దీ మాట్లాడుతూ ప్రజలని ఈ రకమైన మత్తులో ముంచుతున్న వాళ్ళు దీనికి ప్రధానమైన కారకులు ఈ కల్ట్ వాళ్ళు ఆ కల్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మనం గుర్తించాల్సింది భక్తి పేరుతో మాఫియా సామ్రాజ్యాలు ఏవైతే విస్తరిస్తున్నాయో ఆ మాఫియా సామ్రాజ్యాల్ని వాళ్ళు ఇక్కడ మనకి అమ్మాయిని వాళ్ళు నరికి చంపింది కనపడుతుంది నరికి చంపడమే కాదు ఇంకా ఎన్ని దారుణాలు ఉన్నాయి ఒక బాబా దగ్గరికి పోతే పవిత్రత వస్తుందని ఆ బాబా దగ్గరికి పోతే పుణ్యం వస్తుందని తమ పిల్లల్ని అమ్మాయిల్ని ఆ బాబా దగ్గరికి పంపి ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులకు చెప్పకుండా పిల్లలు వెళ్ళి బాబాల దగ్గర ఆశ్రమంలో రెండు మూడేళ్ళ దాకా తెలియకపోతే తర్వాత ఆ తల్లిదండ్రులు వెళ్ళి పట్టుకొని చెప్పిన కేసులు ఉన్నాయి అంతేకాకుండా మనం చూస్తే ఒక బాబా రేప్ చేస్తున్నాడని అరెస్ట్ అయిన బాబాలు అరెస్ట్ అయిన బాబాలు ఉన్నారు ఆశ్రమాల్లో మూడు రోజుల పాటు పోలీసులు రానియకుండా ఉంటే ఆ తర్వాత పోయి దాడి చేస్తే అక్కడ తుపాకులు బాంబులు ఇవన్నీ కూడా తయారు చేసే కేంద్రంగా కనపడ్డ బాబా పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలు చూసినాం నన్స్ని రేప్ చేసిన పాస్టర్లకి ఈ మధ్యనే శిక్షలు పడ్డది కూడా చూసినాం పోపు స్వయంగా చర్చిల్లో ఇలా నన్స్ మీద దాడి జరుగుతూ ఉంది చర్చిల్లో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి వాటిని అరికట్టాల్సిన అవసరం ఉందని తనే స్వయంగా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చినాక ఇలాంటి దానికి కారణం దారితీసిన ఘటనలు చూస్తున్నాం సో ఇవన్నీ ఏం చెప్తా మేము అసత్యాన్ని నమ్మినంత కాలం ఇలాగే ఉంటుంది దీనికి మూలం ఇప్పుడు ఈ అమ్మాయి వీళ్ళ ఘటనే చూద్దాం ఇందులో ఎవరు వాళ్ళ అవతార మే మెహర్బాబాని పూజ చేస్తున్నారు ఓషో ఓషో పుస్తకాలు చదువుతున్నారు ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ భావాతీత ధ్యానం అనేది చెప్పి ఆ ధ్యానం వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు ఆ అమ్మాయి అలేఖ్య అనే అమ్మాయి అసలు ఈ ధ్యానంతో నాకు కళ్ళు చాలా బాగానే అంతకుముందు అద్దాలు పెట్టుకునేది ఇప్పుడు అద్దాలు లేకుండా కనపడుతున్నాయని కనబడతాయా ఇలా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏది అదేంది ఆయన వాళ్ళు నమ్మిన వాళ్ళు వినేది ఇన్నర్ ఇంజనీరింగ్ అంట ఏందమ్మా ఎట్లా ఆత్మ ఆత్మలు వస్తాయి అనేది ఆమె పెట్టిన పోస్టు ఆయన ఎవరు జగ్గి వాసుదేవ్ గారు ఆయన ఏం చెప్తాడు ఆ జగ్గి వాసుదేవ్ తన భార్య చావే ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ ఆమె ఆత్మహత్య చేసుకుందా హత్య చేసుకుందా అనేది పెద్ద చర్చనీయాంశం ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్యకు ప్రోత్సహించిన ఈయన కూడా నే తూషి ఖచ్చితంగా లేదా హత్య జరిగితే ఎవరి దోషులు తేలాల్సిన అవసరం కానీ నేనేం చెప్తాడు ఆత్మ నట ఆ శరీరంలో నుంచి తను అనుకున్నప్పుడు బయటికి పంపించే ప్రాక్టీస్ అది చావడమే కదా దాని అర్థమేంటి మా మన భాషలో ఏంటి వాళ్ళు ఎన్ని దానికి ఎన్ని మసూత్స్ మారేడుకాయలు చేసి ఎన్ని కథలు అని చెప్పండి చావడమే కదా ఇంకేముంది సో అలా చావడానికో చంపడానికో సిద్ధపడడం అనేది చట్ట ప్రకారం నేరమే కదా ఆత్మ తనను తాను శరీరాన్ని రూపొందించుకుంటుందంట రూపొందించుకుంటుందా జెనటికల్ సైన్స్ అదే చెప్తుందా ఒక వీర్యము వీర్యకణం శుక్రకణం రెండు కలిసి ఒక సంయుక్త బీజం ఏర్పడితే ఆ సంయుక్త బీజం నుంచి శరీరం రూపొందించబడుతుంది కానీ ఆత్మ నుంచి రూపొందించబడుతుందా అంటే ఈ ఆత్మలు పునర్జన్మలు ఇవన్నీ చెప్పడం ద్వారానే కదా ఇలాంటి వాళ్ళందరూ చేస్తున్న ప్రచారాల మూలంగా కదా ఇంత దారుణమైన స్థితికి రేపటి యువతరం మేధో వికాస్ ఇంత మంచి మేధావులు అంత బాగా చదువుకోగలిగిన మేధావుల్ని వాళ్ళని వైజ్ఞానిక దృక్పథంతో ఎదిగేటట్టు చేస్తే భారతదేశం వైజ్ఞానికంగా ఎదుగుతుంది కదా యువతరాన్ని నిర్వీర్యం చేసే ఇలాంటి ఆలోచనల్ని యువతరాన్ని నిర్వీర్యం చేసి ఇలాంటి దారుణాలకు పాల్పడేటట్టు తయారు చేసే ఇలాంటి ఆలోచనల్ని సమాజంలోంచి తరిమివేయకపోతే వాళ్ళ పట్ల చర్యలు తీసుకోకపోతే ఇంతకంటే దారుణమైన సమాజం వస్తుంది అనేక మంది మీద దాడులు జరుగుతాయి ఆ దాడులు జరిగి వాళ్ళను చంపుతారు వాళ్ళకు వాళ్ళు చనిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు అందుకే ఈ దేశం అభివృద్ధి చెందాలన్న వైజ్ఞానిక ప్రగతి అనేది చాలా ముఖ్యమైనది